కాలర్ ఉన్నట్టున్నారు. నమస్కారం అండి. హలో హలో నమస్కారం. హలో నమస్కారం అండి, మీ పేరు? నాగేంద్ర అండి. ఒక్కసారి మళ్ళీ చెప్పారండి, మీ పేరు? నాగేంద్ర అండి. నాగేంద్ర, నాగేంద్ర గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు? అదే, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి? బాలాజీ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఓకే, మీ బాబు పేరు? మణితేజ. మణితేజ, నరితేజ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మణితేజ. మణితేజనే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టినరోజు. ఫిబ్రవరి 25. ఫిబ్రవరి 25 2008. సమయం అండి? మీరు టీవీ వాళ్ళని కొంచెం తగ్గించుకోండి అండి, లేకపోతే ఇటు డిస్టర్బెన్స్ అవుతుంది. సాయంత్రం 6:35. ఓకే అండి, ఎక్కడ జన్మస్థలం? సూర్యాపేట అండి. సూర్యాపేట. ఓకే అండి, మీ మీ సమస్య గురువు గారికి వివరించండి, చక్కని పరిష్కారం ఇస్తారు గురువు గారిని. చేస్తున్నారా? హలో. హలో గురూజీ. అమ్మా బాగున్నారా? అమ్మా చెప్పండి. అమ్మా మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాండి. ఈ సంవత్సరం 10th అయిపోయింది. ఆయన ఎట్లా ఉండబోతుంది ఏంటని తెలుసుకుందామని. బ్రహ్మాండం ఉంది, విద్యాస్థానం చాలా బాగుంది, మంచి చాలా పెద్ద స్థాయికి వస్తాడు, మంచి యోగ జాతకుడు, చాలా అదృష్టవంతుడు, చాలా బాగుందమ్మా. తొందరగా స్టడీ పరంగా కూడా బాగా డెవలప్ అవుతుంది, బాగా హై లెవెల్కి వెళ్తాడు ఈయన. జాతకం బాగుందమ్మా. ఒకటి పగడం స్టోను ఈ యొక్క ఉంగరం వేలికి పెట్టించండి. బాగా హనుమంతుడిని బాగా పూజించండి. హనుమంతుడిని బాగా పూజించి హనుమంతుడికి ఏమైనా నివేదన చేసి ప్రసాదం స్వీకరించండి. అదే హనుమంతుడు ఓం హనుమతైన మహా మంత్రాన్ని రోజు ఒక 21 సార్లు జపించుకుని ముందు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళమనండి. వెళ్తే కనుక బాగా కలిసి వస్తుంది, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి, చదువు పరంగా కూడా బాగా డెవలప్ అవుతాడు. కొన్ని రోజులు చేశాక ఎలా ఉందో చెప్పండి, దాన్ని బట్టి ఇంకా ఏమైనా సూచనలు చేస్తాం. మంచి యోగ జాతకుడు అమ్మా, చాలా బాగుంది జాతకం. ఓకేనా? ఇంట్లో పండు అని పిలుస్తామండి. ఏం కదా, ఏం కాదు, ఏం కాదమ్మా, ఏం కాదు. ఓకే, శుభం. సరే అండి. ఓకే.